హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మాద్రేని చుక్క నూనె అనేది వాడకుండా ఎలాంటి డీప్ ఫ్రైస్ అయినా చక్కగా చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అందరూ ఆయిల్లెస్ ఫుడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా ఎట్ ద టైం మనకి టేస్ట్ కూడా మిస్ అవ్వకూడదు మనం అలాగ తయారు చేసుకోవాలంటే ఇలాగా మనం ఎయిర్ ని తీసుకోవాలి ఎయిర్ లో చాలా మోడల్స్ ఉన్నాయండి బట్ లిబ్రా అయితే చాలా బాగుందనే నేను చెప్తాను మిగతా ఎయిర్ లో టైమర్స్ ఉండవు ఇక్కడ ప్రతిదీ కూడా టైమర్స్ తోటి ఫిక్స్ చేసి ఉన్నాయి అంటే మనం చిప్స్ చేసుకునేటప్పుడు ఎలా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు ఎలా కేక్స్ చేసుకునేటప్పుడు ఎలా అనేది అలాగే మనం ఏమైనా దొండకాయలు కానీ బెండకాయలు కానీ పొకోడా కానీ ఈవెన్ దో బజ్జీలతో సహా నూనె అనేది వాడకుండా చక్కగా తయారు చేయొచ్చు చూడండి ఫస్ట్ వచ్చేసి చిప్స్ మనకి ఆప్షన్ ఇలాగ మధ్యలో మెనూని సెలెక్ట్ చేసుకొని చిప్స్ మీద మళ్ళీ ఇంకొకటి ఫిష్ అనమాట ఫిష్ కూడా మీరు ఆయిల్లెస్ మీరు చేసుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంపరేచర్ని లిబ్రా ఎయిర్ ఫ్రైయరే సెట్ చేస్తుంది ఫిష్కైతే ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పి అలాగే మిగతా మీట్స్కి అయితే వేరే మీట్స్కి అయితే ఇంకొంచెం టైమింగ్స్ ఎక్కువ కేక్ అయితే ఒక థర్టీన్ మినిట్స్ అని అలాగా అన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే టెంపరేచర్ని డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అసలుకి ఎంత బాగుందంటే ఓవెన్ ఎట్లా అయితే మనకి యూజ్ అవుతుందో సేమ్ ఈ ఎయిర్ ఫ్రైయర్ కూడా అలాగే యూజ్ అవుతుందండి చాలా తక్కువ ప్రైస్కి మనకి ఈ లిబ్రా ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది మనం బిజీ షెడ్యూల్లో మార్నింగ్ టైము చక్కగా దీంట్లో పెట్టేసుకొని టైమర్ సెట్ చేసేసుకోవచ్చు ఇవాళ నేను వంకాయల్ని వేయిద్దాం అనుకుంటున్నాను మామూలుగా అయితే బాండీ నిండుగా నూనె పోయాలి మనం ఈ వంకాయల్ని వేయించుకోవాలంటే ఇక్కడ నేను కరెక్ట్ ట్టుగా చిప్స్ మోడ్లో పెట్టేసి ఈ వంకాయల్ని వేయిస్తున్నాను అంటే ఫోర్టీన్ మినిట్స్ ఈ ఫోర్టీన్ మినిట్స్లో ఈ వంకాయలు వేగుతూ ఉంటాయి మిగతా నా కిచెన్ పనులన్నీ అన్ని కూడా అయిపోయాయండి ఇలాగ వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని మిడిల్కి కట్ చేసుకున్నాను అసలుకి మనం ఆయిల్ లేకపోతే అంటుకుంటుందని చెప్పి జస్ట్ నా చేతులకి కొంచెం నెయ్యిని రాసుకొని ఆ నెయ్యిని ఈ వంకాయలకి రాస్తున్నాను సేమ్ మీరు నూనెను కూడా రాసుకోవచ్చు వంకాయల ప్లేస్లో మీరు దొండకాయలు తీసుకున్న బెండకాయలు తీసుకున్న సేమ్ ప్రాసెస్ని చేసుకోవచ్చు చూడండి ఇలాగా మనకి రిమూవ్ చేసే ఆప్షన్ ఉంటుంది చక్కగా బయటికి తీసి క్లీన్ చేసుకోవచ్చు మనకి దీని లోపల కూడా ఒక ప్లేట్ కూడా ఇస్తారండి ఆయిల్ ఏమన్నా స్ప్రెడ్ అయితే కిందకి స్ప్రెడ్ అయిపోతుంది వంకాయలు కూడా చక్కగా దీంట్లో పెట్టేసుకొని మళ్ళీ దీన్ని టైట్గా క్లోజ్ చేసేద్దాము క్లోజ్ చేసేసిన తర్వాత దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ మెనో ఆప్షన్లోకి వెళ్ళాలి మెనో ఆప్షన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఫస్టే మనకి చిప్స్ ఉంటుంది కాబట్టి చిప్స్లోకి వెళ్ళాలి కింద స్టార్ట్ బటన్ ఉంటుంది చూసారా రెడ్ కలర్లో వెలిగింది ఈ స్టార్ట్ బటన్ని నొక్కితే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ ఎయిర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ది కూడా ఒక బుక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా లో చక్కగా మెన్షన్ ఉంది అసలు అన్నీ కూడా మీరు చక్కగా చదువుకోవచ్చు చదువుకొని మీరు ఈ ఎయిర్ ఫ్రైయర్ని యూస్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువండి అమెజాన్ మనకి ఫ్లిప్కార్ట్ వీటిలోనే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చూసారా ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి చక్కగా వంకాయలు అన్నీ మగ్గిపోయినాయి అండి అస్సలకి అస్సలంటే అసలుకి ఇది ఆయిల్లో ఫ్రై చేయలేదు అని చెప్పితే కానీ ఇది ఆయిల్లో ఫ్రై చేయలేదా అనుకుంటారు టేస్ట్ వైజ్ అయితే ఏ మాత్రం తేడా లేదు పెద్ద వాళ్ళకు కూడా నచ్చితీరుతుందండి ఈ వంకాయల మధ్యలోకి నేనైతే పప్పుల పొడిని సర్వ్ చేస్తున్నాను పప్పుల పొడి అలాగ వేసేస్తే చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టిచ్చేసేయొచ్చు అడుగు గిన్నె కూడా చూసారా అండి అస్సలకి అంటుకోలేదు అలాగే మాడలేదు కూడా వంకాయలు ఇలాగా ముందే మనం మిడిల్లో కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ మొత్తంలోకి పప్పుల పొడిని వేస్తున్నాను పప్పుల పొడి మీ అందరికీ తెలుసు ఒకవేళ మీ దగ్గర పప్పుల పొడి లేకపోయినా కొంచెం నూనెలో ఉప్పు కారము జీలకర్ర ఇవన్నీ వేయించేసుకొని ఆ నూనెలో వేయించిన ఆ కారాన్ని స్టఫ్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో తప్పకుండా మీరు పర్చేస్ చేయండి మీకు నచ్చుతుంది మనం కాలానుగుణంగా మనం కూడా మారాలి కదండి థ్యాంక్ యూ బాయ్ బాయ్